చేసేది మీరు నేను స్టేట్కి బంద్ బంజేసి దేశ ప్రజల మీద భారం వేయద్దు అని బీజేపీకి ప్రేమ ఉంటే మీరు అబద్ధాలు చెప్పి పెంచినటువంటి సెస్ డీజిల్ మీద పెట్రోల్ మీద మీరు పూర్తిగా విత్డ్రా చేసుకోమని మేము కోరుతున్నాం చేసుకుంటారా చేసుకోరా విత్డ్రా చేసుకుంటే సేమ్ పాత రేట్లకే డెబ్బై ఏడు రూపాయలకే పెట్రోల్ వస్తుంది అరవై ఎనిమిది రూపాయలకే డీజిల్ వస్తుంది మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా మీ పాలసీ ఏంది మేక్ ఇట్ స్ట్రైట్ అదేవిధంగా మీరు పదహారు సార్లు పెంచు మేము పెంచలే నిన్న చెప్పిన ఇమ్మల్య్యాలా చెప్తున్నా విడివిడి బస్సులు ఉండే థర్టీ వన్ రూపీస్ ప్లస్ టూ అండ్ హాఫ్ రూపీస్ అత్యధిక విడివిడి బస్సులు ఉండే దాన్ని రేషనలైజ్ చేసి ఒకటి చేసినాను తప్ప రెండు రకాలుగా బసూలు చేయడం చేసిన తప్ప టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము పెంచలే నాడు పెంచలే నేడు పెంచలే మేము ఏనాడు పెంచలే అది కూడా మీరు పచ్చాబద్ధని చెప్తారు మేము పెంచినమని ఇదివల్ రేషనలైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ అడ్జస్ట్మెంట్ అది కానీ మేము పెంచినమని అబద్ధం చెప్తారు మీరే తగ్గించచ్చుగా మీకు ప్రజల మీదంత ప్రేమ రాష్ట్రాల మీద ఏడు ఇవ్వడం ఎందుకు నాకు అర్థంగా మీరు అనవసరంగా విధించినటువంటి అకారణంగా విధించినటువంటి సెస్సును నేను ఇంకో ప్రశ్న అడిగిన పెంచితే ట్యాక్స్ రూపంలో పెంచి రాష్ట్రాలకు బాటలా ఇవ్వాలి కానీ రాష్ట్రాల బాట ఎగ్గొట్టింది మీరు కాదా వాస్తవం కాదా అది మరి దాని దాని మీద మాట్లాడేది సమాధానం చెప్పవేంది కరోనా సమయంలో రాష్ట్రాలు ఇబ్బందులలో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడితే మేము డిమాండ్ చేసినాం ఇయ్యలే హెలికాప్టర్ మనీ ఇచ్చి ఆదుకోవాలని కోరినాం ముందుకు రాలే అట్లా ఎవ్వరికి కూడా ఏ రాష్ట్రానికి కూడా ఏ సాయం చేయకుండా కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు వాడుకుంటూ ఒక మెడికల్ కాలేజ్ తేలేదు మీరు అని అడిగిన నేను దాని మీద మాట్లాడవేంది ఎందుకు తెలియకపోయినారు కేంద్రం నో నోసుకోలేదా మేము ఇక్కడ నవోదయ పాఠశాలలు మని యాభై దరఖాస్తులు ఇచ్చిన అని చెప్పిన నేను తెల్లారి నుంచి ఇస్తూనే ఉన్నావు జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నెక్స్ట్ డే నుంచి ఇస్తూనే ఉన్నాం బరుసవాటి రిమైండర్లు పంపుతూనే ఉన్నాం మేము జాగాలు చూపించలేదు అవద్దాం మాట్లాడుతూ ఇది నిజమా మేము చూపించలేదా జాగాలు జాగాలు చూపించలేని స్థితిలో తెలంగాణ ఉందా ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రాణం పోయే వరకు కొస ఊపిరి వరకు తెలంగాణతో కొట్టు తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాము మీరు కాదు మీ తాత జేజమ్ ఎవరైనా వదిలిపెట్టము మేము ఈ దేశానికి కంట్రిబ్యూటర్స్ము ఈ దేశానికి అతిపెద్ద స్థాయిలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది దేశ ఖజానా నీ అయ్యే సొత్తు కాదు ఎస్ మేము ప్రజలం కాదా మా మేము మేమైనా మాట్లాడుతూ నువ్వు మేము నువ్వే నువ్వేవాళ్ళు నాకు అర్థంగా ఇంకా తమాషా అండి ఇంకా చాలా విచిత్రమైన సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ప్రచారం ఏదైనా మంచి పథకం మేము స్టార్ట్ చేసిన మనకు కేసీఆర్ ఇంట్లో కలుస్తాడా నువ్వు నీ ఇతగ కలుస్తాను వా మొండి వాదన వితండ వాదన తలా తోకలేని వాదన వ్యక్తిగత నిందలు వ్యక్తిగత ఆరోపణలు కక్ష సాధింపు చర్యలు మీకు సహకరించకపోతే అడ్డ అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు ఈడీతో దాడులు ఐటీతో దాడులు దొంగలు భయపడతారు మీకు మేమెందుకు భయపడతాం నాకు అర్థంగా నేను ఊకున్న రోజులు నేను మన్నించిన రోజులు నేను మాట్లాడనన్న రోజు నీ ఇష్టం వచ్చిన సొల్పురన్నమాట నువ్వు ఒక యాభై సార్లు మాట్లాడి నీ దిక్మాలిన పాదయాత్రలో కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏం దున్నతా ట్రాక్టర్ వర నువ్వు